తారక్ రామ్ చరణ్ రాజమౌళి వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న త్రిబుల్ ఆర్ చిత్రం షూటింగ్ చాలా కాలం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. రామరాజు ఫర్ భీమ్ వీడియోను ఈ నెల 22న విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఈ విషయాన్ని చరణ్ కూడా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొనడం ఆనందంగా ఉందని చరణ్ తెలిపాడు. అంతేకాదు ఎన్టీఆర్ను ఉద్దేశిస్తూ ఓ కామెంట్ కూడా పెట్టారు. మై డియర్ తారక్ బ్రదర్, మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది ఇప్పుడు నిజమవుతోంది. నేను నీకు ప్రామిస్ చేసిన విధంగా అక్టోబర్ 22న నీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నా అని ట్వీట్ చేశాడు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించాడు. మళ్ళీ సెట్స్ మీదకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. బ్రదర్ చరణ్, అక్టోబర్ 22 వరకు నేను వెయిట్ చేయలేకపోతున్నా అంటూ ట్వీట్ చేశారు. వీరి మధ్య ట్వీట్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనందుకు మెగా నందమూరి అభిమానులతో పాటు యావత్ త్రిబుల్ ఆర్ ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక దసరాకి ఈ సినిమా టీజర్ రాబోతుందని తెలియగానే అటు నందమూరి అభిమానుల్లో వారి ఆనందాలకు హద్దు లేదని చెప్పాలి. ఇక ఇంతకుముందు చరణ్ బర్త్డే కానుకగా జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో చరణ్ టీజర్ని విడుదల చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ టీజర్కు సంబంధించి ఈ టీజర్లో చరణ్ వాయిస్ ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే టీజర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.